हाई फ्रेंड्स, वेलकम टू आनंद सोशल चैनल। वीडियो इपड़े ब्रेकिंग न्यूज वच्चिंदि। सो आंध्र प्रदेश में वेदर रिपोर्ट अयिते रिलीज अयिंदि। असानी तुफान दूसुकोस्तुंदि, दानिकि संबंधिंचि पूर्ति विवरालु मीकु एक्स्प्लेन चेस्तानु। टापिक लोकि वेल्लिपोदां मनं। बंगाळाखातलो अल्पपीडनं, असानी तुफानुगा बलपड़े अवकाशं, मूडु रोजुलु राष्ट्रानिकि वर्ष सूचन। तो दक्षिण अंडमान समुद्रान्नि दानि आनुकोनि उन्न आग्नेय बंगाळाखातंलो अल्पपीडनं एर्पडिंदि। इदि वायव्य दिशगा कदिली नेटि अंटे ई रोजु సాయంత్రానికి వాయుగుండంగా ఆదివారానికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది। ఈ తుఫానుకు అసాని అనే పేరు పెట్టనున్నారు। తుఫాను వాయువ దిశగా ప్రయాణించి 10వ తేదీన ఉత్తరాంధ్ర ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అయితే తెలిపారన్నమాట। ఇది బంగ్లాదేశ్ వైపు ప్రయాణించే సూచనలు కూడా ఉన్నాయని, అయితే 10వ తేదీన విశాఖపట్నం తీరం సమీపానికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు। దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 3 రోజుల పాటు ఉరుములు మెరుపుతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట। सो गंटक तीरम वेंबड़ 40 నుంచి 50 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు కూడా వీసే అవకాశం అయితే ఉంది। సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఇక్కడ తెలియజేసింది। మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళకూడదని, వెళ్ళిన వెంటనే తిరిగి రావాలని చెప్పేసి వెళ్ళిన వారందరూ కూడా క్లియర్గా చెప్తున్నారన్నమాట। సో 10వ తారీఖు వరకు డేంజర్ అన్నమాట ఏపీకి। భారీ తుఫాన్ అయితే ఉంది, కొత్త తుఫాన్ అసాని తుఫాను। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇది నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి।